జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఓడించి తీరుతాం అంటున్నారు, అటు చూసినట్టు తెలుగుదేశం జనసేన పార్టీ మీరేమంటారు? దానికి ఇబ్బంది లేదన్న, ఖచ్చితంగా తీసేసేది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మాకు ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చింది కూడా లేదు. వాస్తవాన్ని చెప్పాలంటే కంట్రోల్ బియ్యం తప్పితే మాకు ఎలాంటి పథకాలు వచ్చింది లేదు. అర్హతలో ఉన్న మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇద్దరికి కూడా రూపాయి పెన్షన్ వచ్చింది లేదు. మా అమ్మమ్మ గారికి పెన్షన్ వచ్చేది కూడా తీసేశారు. తర్వాత జగనన్న ప్రభుత్వంలో మాకు పెన్షన్ వచ్చింది. అదేవిధంగా నేను వాలంటీర్ చేస్తా కొంతమంది పేదలకి సంక్షేమ పథకాలు అందించాను. చాలా వరకు కూడా మా దగ్గర అంటే ఏం చెప్తారు, పూటకి పని చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించుకుంటూ వాళ్ళు సంతోషంగా ఉన్నారు. తర్వాత వచ్చేసరికి ఇళ్ళ పట్టాలు మా దగ్గర చాలా వరకు కూడా ఉండటానికి ఇల్లు లేదు, వాళ్ళకి ప్లేస్ ఇచ్చి ఇల్లు కట్టించడం జరుగుతుంది. ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు పేదలకి ఏదో ఉండటానికి కూడా ఇల్లు లేదు, స్థలాలు ఇచ్చామన్నారు కదా, ఇప్పుడు సెంటో సెంటర్నర్ ఇచ్చారు కదా, అది ఎందుకు సమాధి కట్టుకోవడం పనికిరాదు ఆ స్థలం అని చెప్పేసి ప్రతిపక్షాలని మీరే ఉంటారు అన్న? సెంటూ సెంటర్నర్ అంటే అది చెప్తారు కదన్న, ఏంది వాళ్ళ ఉండే బాత్రూమ్లు అంత ఇల్లులు మావి. నిజంగా వాస్తవానికి ఏంటంటే వాళ్ళు కట్టుకునే ఒక డూప్లెక్స్ బాత్రూమ్లు అంత ఇల్లులు మావి. వాస్తవానికి చెప్పిన ఒక బెడ్రూమ్ ఇచ్చేసి ఒక ఇల్లు ఇస్తున్నాడు అతని ప్రభుత్వంలో ఏమి ఇచ్చాడు? వచ్చే పథకాలను కూడా వాళ్ళ కులాలకి వాళ్ళ కులపస్తులకి వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళకి వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. వాస్తవాన్ని చెప్పుకుంటే బాత్రూమ్లు ఉన్నాయి 5,000 6,000 ఒక బాత్రూమ్ కొంతకి ఇస్తే మాకు 15,000 ఇస్తున్నారంటారు, 9,000 8,000 ఇస్తున్నారు. వాస్తవానికి వాళ్ళ ప్రభుత్వంలో ఇచ్చిన డబ్బులు గుంత తీసుకొని వరలేసుకోవడానికి కూడా మాకు వచ్చేవి కాదు చాలా వరకు. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు జగన్ పరిపాలన? పరిపాలన రావాలనుకుంటున్నాం, ఎందుకంటే మాది పేదలన్న, మా పేదవాళ్ళ పరిపాలన ఇది. నిజం మా ఒకటని కాదు, మా కోసమే రావాలని కాదు, ఒక ప్రాంతీయ భాష కులంతో అని కాదు, మాకు రావాలి అంతే. ఎందుకంటే ధనికుల ప్రభుత్వం కాదు ఇది, పూటకు గడవలేనటువంటి మాలాంటి పేదవాళ్ళ ప్రభుత్వం ఇది. జగన్ గెలవకపోతే ఏందన్న, మేము ప్రతిపక్షంపై పోరాడతామన్న, ఎట్లా వదిలిపెడతాం చెప్పు. ఇప్పుడు జగన్ గెలవడాన్ని ఎట్లా ఎందుకు అనుకోవాలి చెప్పండి?